తిరిగి వార్తలకు స్వాగతం. బోగోలు మండలంలోని వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. 98 కుటుంబాలకు చెందిన గిరిజనులకు 9,000 రూపాయల చొప్పున అందజేశారు. గిరిజనులకు, మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వరదలకు నష్టపోయిన గిరిజనులకు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. బోగోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 98 కుటుంబాలకు 9,000 రూపాయల చొప్పున పరిహారం అందించామన్నారు. సంక్రాంతి కానుకగా మరో 22 కుటుంబాలకు చెక్కులను అందజేస్తామని తెలిపారు. గిరిజనులకు ఐటీడీఏ పథకం ద్వారా చేపలు పట్టుకునే వారికి వలలు, సైకిళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. 50 సంవత్సరాలకు పైబడిన గిరిజనులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు సుధాకర్ యాదవ్, రవీంద్రబాబు, రమణయ్య, శ్రీదేవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో అందరూ కూడా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలి. చేపలు పట్టుకునే వాళ్ళకి చేపలు, ఇతర ఏదైనా వృత్తుల్లో ఉండేవాడు అందరూ కూడా ఐటీడీఏ ద్వారా, అంటే గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా, అదేవిధంగా ఫిషరీస్ మత్స్యశాఖ ద్వారా, ఇప్పుడు కూడా కావల్లో 10 మందికి బోగులు మండలం, కావల మండలంలో 10 మందికి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ చేపలు, ఈ రొయ్యలు చేసుకునే రైతులు కూడా 40 మందికి ఏరియేటర్లు కూడా మొదటి విడతగా ఇప్పుడు కావల్లో పంపిణీ చేసి వస్తూ ఉన్నాను. పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన 3 యువకుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో 2 మృత్యువాత పడ్డారు. ఇందుకూరుపేట మండలం బల్లిపాడు గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన 3 యువకులు సమీప పెన్నా నదిలో ఆటలు ఆడుకోవడం కోసం వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. యువకులలో ఒకరు నీటి ప్రవాహం నుంచి దరికి చేరగా మరో 2 కనిపించలేదు. సమాచారం అందుకున్న గ్రామస్తులు నీటి ప్రవాహంలో గాలించగా ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మరో యువకుడి కోసం గాలింపు చేపట్టారు. నీటిలో కొట్టుకుపోతున్న జైపాల్ మృతదేహాన్ని ఈతగాళ్ల సహాయంతో బయటికి తెచ్చారు. మృతదేహాలను చూసిన మృతుని బంధువుల రోదనలతో పెన్నా తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు తమ గ్రామానికి చెందిన 2 యువకులు మృతి చెందడంతో పల్లెపాడు గ్రామం తల్లడిల్లిపోయింది. నెల్లూరు చంద్రమౌళి నగర్లోని మైథిలి స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కేకులను కట్ చేశారు. నగరంలోని చంద్రమౌళి నగర్లో ఉన్న మైథిలి స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కరస్పాండెంట్ మైథిలి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని తరగతుల విద్యార్థులు మైదానంలో కేక్ను కట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గ్రీటింగ్స్ను ప్రదర్శించారు. పిల్లలకి మేము ఒక పిలిపించాం, బజార్లో ఉన్నటువంటి ప్రింటెడ్ గ్రీటింగ్ కార్డ్స్ వాడద్దు, మన ఇంట్లో అనేక పెళ్లి కార్డులు వచ్చుంటాయి, లేకపోతే అనేకమైనటువంటి ఒక వేస్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది, ఆ వేస్ట్ మెటీరియల్ని మనం జీవితాభివృద్ధికి వాడుకోవచ్చు అనే ఒక మెసేజ్తో వాళ్ళు తయారు చేసినటువంటి గ్రీటింగ్స్ అన్నీ కూడా సొంతంగా పెన్స్ ఉపయోగించి, వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మల్ని పేస్ట్ చేసి వివిధ రకాలైన డిజైన్స్తో చేశారు. ఆశ్చర్యం తెలిపే రీతిలో ఉన్నాయి. బజార్లో పోతే కూడా ఇంత మంచి డిజైన్స్ దొరకలేమో అనిపించే రీతిలో వాళ్ళు చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియ. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వావిలేటిపాడు ముస్లింపాలెంలో కొత్తగా నిర్మించిన రచ్చబండను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాలంటే సాధ్యం కాదన్నారు.
ఎక్కడికక్కడ దాతలు ముందుకు వచ్చి కనీస వసతులు కల్పిస్తే అభివృద్ధి సంపూర్ణంగా సాధ్యమవుతుందన్నారు. ఎక్కడికక్కడ దాతలు ఆ ప్రాంతంలో ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుకొచ్చి కనీస అవసరాల కల్పనలో దృష్టి పెట్టినట్లయితే అది నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ పథకాల విషయంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 20 రోజుల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రచ్చబండ కావాలని చెప్పని అడిగినప్పుడు 20 రోజుల్లోపే ఈ రచ్చబండ నిర్మాణం గావిచ్చినటువంటి సోదరుడు చింతా ప్రభాకర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనేక కనీస సమస్యలు ఉన్నాయి, ఆ కనీస సమస్యల విషయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉదారవాదంగా ముందుకొచ్చి ప్రజల భాగస్వామ్యం ఎక్కడికక్కడ ఉంటేనే అది నిజమైన అభివృద్ధి అవుతుంది, అదే నిజమైనటువంటి స్వచ్ఛ భారత్ కళ సాకారం అవుతుంది, ఆ దిశగా ముందుకు రావాలని చెప్పని కోరుతూ. నెల్లూరు వాత్సల్య అన్నదాశ్రమంలో పిల్లల సమక్షంలో నూతన సంవత్సరం సందర్భంగా మాగుంట శరత్చంద్రారెడ్డి యువజన సేవా సమితి నాయకులు మనోజ్ నాయుడు, వసంత్, చంద్ర, రాము, వినయ్, ప్రేమ్ తదితరులు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. పిల్లల చేత కేకును కట్ చేయించి వారికి బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు సేవా సమితి నేతలు తెలిపారు. అటు ఆశ్రమంలోని వృద్ధులకు మందులకయ్యే ఖర్చులను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పిల్లల చేత కేక్ కట్ చేపించి పండ్లు, బిస్కెట్స్, చాక్లెట్స్, బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ప్రతి ఒక్కరు కానీ మీకు అనాథలు అని చెప్పేసి అన్ని మా పక్కన పెట్టి మీరు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మేము సేవా సమితి ద్వారా కోరుకుంటున్నాం. నెల్లూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఎం, సిపిఐ రైతు సంఘాల సమావేశం ఏర్పాటైంది. సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, రైతు సంఘం నాయకులు వెంకమరాజు, రమణయ్య తదితర నేతలు సమావేశంలో పాల్గొని భూసేకరణపై చర్చించారు. బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలంటూ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుని నూతన కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జక్కా వెంకయ్య దేశంలో విదేశీ పెట్టుబడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య స్ఫూర్తి నీరుగారిపోతుందన్న ఆయన రాబోయేది సోషలిజమేనని, ఐక్య ఉద్యమాలకు సిద్ధపడాలని వామపక్షాలకు పిలుపునిచ్చారు. ఏది అవసరం వాళ్ళకి అప్పుడు అది ఇస్తుంటారు. మనం ఏ దీనికైతే స్వాతంత్ర పోరాటం చేసి మన దేశంలోనే పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని పోరాడిన పోరాటం ఈరోజు నీరు గారిపోయింది. చిల్లర వ్యాపారం లేక విదేశ బోర్డుల జాతి కంపెనీలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడితో వస్తుండే, ఇప్పుడు కొన్ని సిటీల్లోనే పర్మిషన్ ఇచ్చారు. అటు సిపిఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా భూములు సేకరిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే అవసరానికి మించి భూములు సేకరించారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవద్దంటూ ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. గతంలోనే ఈ జిల్లాలో 100,000 ఎకరాలు సేకరించున్నారు. ఈ 100,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు వాటికి వాడుకొని ఉన్నారు. ఇంకా 75,000 ఎకరాలు పడావుగా బరున్నాయి. ఇప్పటికే మన అందరికీ తెలుసు, రాచలపాడు దగ్గర ఇఫ్కోకి సేకరించిన భూమి అట్టే ఉంది పడావుగా. అట్టే గూడూరు ఏరియాలో చాలా భూములు పడావుగా ఉన్నాయి. అక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈరోజు నిలబడిపోయింది. రైతాంగం ఇచ్చిన రైతులు ఏమో తక్కువ ధరకు ఇచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు ఏమంటే రేటుకు ఎక్కువ అమ్ముకుంటున్నారు ప్రభుత్వం. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.